नमस्ते जगन भैया, नमस्ते जगन अन्ना, वेदिक मीदुन्ना पेद्दलंदरिकी नमस्ते, शुभाकांक्षलन्ना भैया शुभाकांक्षलु। ई नूतन संवत्सरंलो ई रोजु नाकु खुशीगा उंदि, संतोषंगा उंदि। नेनु पेंशन इडो पेंशन अंदुकुंटा। मा ऊरु पेदनंदिपाडु, ना पेरु शेख जमीला। नेनु विडो पेंशन 1000 रूपायल नुंचि अंदुकुंटुन्नानु जगन अन्ना। 1000 రూపాయల పెన్షన్ అప్పుడు ఎంతో ఇబ్బందులు పడ్డా, మీరు రాంగాలనే 2250 రూపాయలు మన చేతిలో పోసి అన్నా నేను ఉన్నానని చెప్పారు మీరు, నేను విన్నానని చెప్పారు మీరు, అదే నేను అనుకున్నానన్నా। 2250 రూపాయలు పుచ్చుకున్నప్పుడు మీరు చెప్పారన్నా నేను ఇట్లానే పొడువింపు ఇస్తా వస్తానని, అదే నేను మనసుకు నచ్చుకున్నానన్నా। ఆ పెన్షన్ అన్నా నేన అందుకున్నటప్పుడు 1000 రూపాయలు అప్పుడు ఎన్నో కష్టాలు పడి పంచాయతీ ఆఫీసులు తిరిగి ఈ రోజు అయితే అవుతదో లేదో, టిఫిన్ చేసేలాలా కడుపు నిండి అన్నం తినేలాలనే దుశక్తి ఉండేదన్న ఆ రోజుల్లో। ఆ 1000 రూపాయల పెన్షన్ కి టెన్షన్ వచ్చేదన్న, ఈ రోజు ఇస్తారో ఇవ్వరో అనే ఎంతో టెన్షన్ వచ్చేది। ఆ టెన్షన్ లో 1000 రూపాయల పెన్షన్ కేల్తే అన్న, అమ్మా ఈ రోజు కంప్యూటర్ పంచాయట్లేదు అని చెప్పేవాళ్ళన్న, అమ్మ ఇంకొక రోజు వెళ్ళేవాళ్ళం అన్న, అమ్మ ఈ రోజు మేలు ముద్దలు పడతలేదని చెప్పేవాళ్ళన్న, మళ్ళీ ఒక రోజు వెళ్ళేవాళ్ళం అన్న, ఈ రోజు మీటింగ్ ఉందమ్మ మా ఆఫీస్ లో 3 గంటల నుంచి రండి అని చెప్పేవాళ్ళన్న, సరే అట్లానే 4 రోజులు పోతే 5వ రోజు 5 రోజులు కూలి మానుకొని వెళ్ళేవాళ్ళం, ఒకళ్ళకొకళ్ళు సహాయంగా అక్కడే ఉండి పరిచయాలు చేసుకొని నా పేరు వస్తే పిలువమ్మ అన్నం తిని రాలేదు నేనని అక్కడే పరిచయాలు చేసుకొని చెప్పి వెళ్తే మళ్ళీ వెళ్తే పేరు వెనక్కుపోయిద్దామా అని చెప్పి వస్తున్న రోజులు ఉన్నాయన్న, ఎన్నో ఇబ్బందులు పడి మంచినీళ్ళు కూడా లేవన్న, 5వ రోజుకి కష్టాలు పడితే 7వ తారీఖు 7 గంటల వరకు ఉండేవాళ్ళన్న లాస్ట్ రోజు, ఆ 4 రోజులు 5 గంటలకు టైం అయిపోయిందని పంపించేవాళ్ళన్న, ఆ తర్వాత 5వ రోజు 7 గంటలు దాకుండి పెన్షన్ ఇచ్చేవాళ్ళు। ఆ కష్టాలు పడి ఆ 1000 రూపాయల పెన్షన్ కి టెన్షన్ టెన్షన్ తో ఉంది। ఆ రోజు శుభం రాని ఉండి అశుభం రాని ఉండి ఆ శుభానికి ఎల్లాలా ఈ 1000 రూపాయల పెన్షన్ వదులుకోవాలా అనే టెన్షన్ తో ఉండేవాళ్ళం। 1000 రూపాయల పెన్షన్ వదులుకుంటే నేను డోకరా కట్టుకోలేను, 5 రోజుల నుంచి పొలం వెళ్తలేదు అనే టెన్షన్ కూడా మనసులో ఉండేది అన్న। ఆ టెన్షన్ లేకుండా వాలంటరీ ద్వారాగా వాలంటరీ వచ్చి ప్రతి ఇంటికి మా ఇంటికి తలుపు తట్టి అమ్మా నేను ఉన్నానని నేను ఉన్నానని ఇచ్చి 2250 రూపాయలు తలుపు తట్టి మా దోచుట్ల పోస్తున్నారన్న, దోచుట్ల పోస్తే జగనన్న దోచుట్ల కనబడుతున్నాడన్న, ప్రతి నెల జగనన్న దోచుట్ల కనబడుతున్నాడు। కానీ అన్న సంవత్సరానికి ఒకసారి జనవరి ఫస్ట్ వచ్చిద్దామో, మాకు ప్రతి నెల జనవరి ఫస్ట్ అన్న మాకు ప్రతి నెల 2250 రూపాయల నుండి ఈ రోజు జగనన్న చేతుల మీదుగా 2500 పుచ్చుకోబోతున్నానన్న, నాకు అద్దురాలైన బీమా అన్ని వద్దుది అన్న నాకు। నేను నవరత్నాలు చెప్పారు పాదయాత్రలో, నేను 6 రత్నాలు అందుకున్నానన్న, 6 రత్నాలు అర్హతురాలయ్యానన్న, ఒక రత్నం పెన్షన్ పెంపుదల, 2వ రత్నం అన్న నాకు ఆసరా వచ్చిందన్న, మా మహిళా గ్రూప్ బాజీబాబా మహిళా గ్రూప్ అన్న, బాజీబాబా మహిళా గ్రూప్ లో మా గ్రూప్ వాళ్ళు ఇక్కడే ఉన్నారన్న, మా గ్రూప్ లో నేను సభ్యురాలన్న, మాది పత్తిపాడ నందిపాడన్న, పెద్ద నందిపాడు, మేము బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లబ్ధి పొందామన్న, ఎంతో నుంచి ఫస్ట్ నుంచి 15,000 కాడి నుంచి ఈ రోజు 1,00,000 రూపాయలు అందుకున్నామన్న, 15,000 రూపాయలు అప్పుడే టెన్షన్ పడతా 30 రూపాయలు కూలి తెచ్చుకొని మేము నెల నెల కట్టగలుగుతామా కట్టలేమా అనే టెన్షన్ ఉండేది। ఈ రోజు అట్లా కాదు, మా అన్న 1,00,000 రూపాయలు ఇచ్చిన 2250 రూపాయలు వస్తున్నాయి అయ్యా నేను కట్టుకుంటానని ఎంతో సంతోషపడి 1,00,000 రూపాయలు ధీమాగా తీసుకుంటున్నానన్న। ఫస్ట్ సారి నాకు ఆసరా వచ్చినప్పుడు 7,400 రూపాయలు వచ్చినాయి అన్న, మా గ్రూప్ లో 7,400 రూపాయలు 2 విడతలు వచ్చినాయి, 14,800 రూపాయలు వచ్చినాయి అన్న। నేను ఆ డబ్బులతో టిఫిన్ సెంటర్ పెట్టుకున్నానన్న, టిఫిన్ సెంటర్ పెట్టుకొని అక్కడే గడుపుకుంటున్నానన్న, 2వ విడత 3వ విడత అన్న చేయుతో వచ్చిందన్న నాకు 18,000 రూపాయలు
18,000 rupees, 750 rupees, pinchala chinnanna naaku. Cheyuta tisukoni, Siralelli na kootarando anna, amma, Jagananna ichini, neeku eppatiki, aa dabbu waste cheyaku, vrudha cheyaku, Siralelli ippistanu, Sirala vyaparam pettukondanna na kootaru. నా కూతురు చీరాల్లో ఉంటది, కిరాణా షాప్ పెట్టుకొని ఉంది. ఆ చెప్పినప్పుడు నేను ఆ చీరలు తెచ్చుకొని చీరలు సవ్యంగా చేసుకుంటున్నా. 2 విడతలు పడిందన్న నాకు 18,750 రూపాయలు చేయుత. ఆ కానుక కూడా అందుకున్నానన్న నేను. ఇంకొక కానుక ఉందన్న, నా మనవడు అమ్మఒడి 2 సార్లు పడిందన్న, 2 సార్లు పడింది. మన గవర్నమెంట్ పాఠశాలలోనే 3వ తరగతి చదువుతున్నాడు మన నా మనవడు అంటాడు, నాయన దాది ఇంగ్లీష్ మీడియం రకే దాది అని చెప్పి ఇంగ్లీష్ చెప్తే మా అన్న జగన్ భాయ వచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టారు. మనప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు. నేను చదువుకుంది 5వ క్లాసు. నా తర్వాత నా పిల్లలు చదువుకున్నా, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం లేదు. 3 పిల్లలు నాకు, ఇద్దరే చదివారు. ఆ ఇద్దరులో ఇంగ్లీష్ మీడియం లేదమ్మా. ఇవాళ వచ్చింది మన జగన్ అన్న వచ్చినాక ఇంగ్లీష్ మీడియం వచ్చిందని ఎంతో గర్వపడుతున్నారు. 5 రత్నాలు అందుకున్నానన్న. ఇంకొక రత్నం ఉందన్న, నా కోడలికి ఇళ్ల స్థలం వచ్చిందన్న, ఇళ్ల స్థలం పట్టా వచ్చిందన్న, నా కోడలికి ఆసరా కూడా వచ్చిందన్న 2 విడతలు నా కోడలికి. ఇంకొక రత్నం ఉందన్న, నా ఇంటిని మేముండేది ప్రసాద్ నగర్ కాలనీ అన్న పెదనందివాళ్ళు. ఆ కాలనీలో ఎప్పటికీ ఇది రిజిస్టర్ కాదేమో, ఎక్కడ పెడతానికి లేదు, ఇది తాకట్టుకి పనికిరాదు, బ్యాంకీకి పనికిరాదు, ఈ ఇళ్ళు ఇట్లా ఉంటమేనా అని ఎన్నో అవసరాలు పడ్డాను. నా భర్త చనిపోయినప్పుడు నా చిన్న కొడుకు డిప్లొమా చేస్తున్నాడన్న చీరాల ఐఆర్ఎన్ వైఆర్ఎస్ లో చేస్తుంటే, నేను ఇంకా 4 నెలలు కాలేజీ ఉంది, ఆ కాలేజీ నేను కట్టలేనయ్యా ఫీజు అని చెప్పి వాడిని ఆపిస్తే, ఈ సీఎం బాబు అప్పుడుంటే, ఈ జగనన్న అప్పుడుంటే నా కొడుకు చదువు ఆగిపోయేది కాదు. డిప్లొమా చేసి బీటెక్ చేరి నేను చదివిలేనయ్యా, మీ నాన్నగారు చనిపోయాడంటే ఆ చదువు అప్పుడు ఆగిపోయింది. ఈ రోజు ఉన్న సీఎం అన్న, ఆ రోజుంటే నా కొడుకు చదువు ఆగిపోయేది కాదన్నా. ఈ రోజు ఎంతో గర్వపడుతున్నారన్న, నా బిడ్డలు అటువంటి బిడ్డలు ఎంతో మంది చదువుతున్నారన్న, ఆ చదువు నుంచి అట్లా ఆగిపోయింది. నేను ఎంతో గర్వపడుతున్నాను ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నందుకు, ఎంతో గర్వపడుతున్నాను. ఎప్పటి నుంచో నా మనసులో చిరకాలపు కోరికలు, నా అటువంటి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడి ఉంటారు, ఎన్నో బాధలు పడి ఉంటారు. ఆ బాధలు ఈ రోజు లేవు మన జగనన్న వస్తే, ఆ బాధలు ఆ కష్టాలు ఈ రోజు లేవు మన జగనన్న వస్తే. ఇలాంటి జగనన్న ఎప్పటికి మనకు కావాలా వద్దా ఒకసారి చెప్పండి, ఎప్పటికి కావాలా వద్దా, మనకి కావాలి అన్న జగనన్న. ఇళ్లలో ఆస్తుల గురించి కొట్టుకొని వస్తున్నారు, కడుపుని పుట్టిన వాళ్ళు సావక ముందే రాయమంటున్నారు. ఏ బంధం లేని మన జగనన్న ఖాతాదారులు వేస్తున్నాడు ఒకేసారి. 18,000 రూపాయలు వచ్చినప్పుడు నా ఖాతాలో ఏనాడు డబ్బులు లేవు. ఆ రోజు నేను ఏడ్చుకొని నవ్వుకొని ఎంతోగా 18,000 రూపాయలు నాకు వచ్చి విని ఎన్నో ఏడ్చేస్తాను జగనన్న, నా బిడ్డ చదువు ఆగిపోయిందన్న. అప్పుడు నేను 5 నెలలు బయటికి రాకూడదు, చందనన్న భీమా వస్తే 2 లక్షలు వస్తాయి అంటే నా భర్తకు వచ్చి పోస్ట్ మార్టం చేపించారు గుంటూరు హాస్పిటల్లో. 5,000 రూపాయలు ఇచ్చి సర్టిఫికెట్ తెప్పిస్తే మీకు రావు రానివ్వను అని అన్నారన్న మా ఊళ్ళో ప్రభుత్వం. అప్పట్లో నేను ఎంతో ఏడ్చానన్న, నా బిడ్డ చదువు ఆగిపోయిందన్న. అప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి నా బిడ్డ చదువు లేక ఏ ఉద్యోగం లేక ఎంతో అవస్థ పడుతున్నానన్న. హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ మాల్లో ఉంటున్నాడన్న నా బిడ్డ. ఈ జగనన్న ఎప్పటికీ ఉండాలన్న, ఎప్పటికి సిరకాలం, మా ఆవిడ కూడా నువ్వు పోసుకొని 100 ఏళ్ళు బతుకన్న జగనన్న. ఎంతోగా అన్న నాకు బట్టి తల్లులకి మేలు కొడుతున్న అన్న ధన్యవాదాలన్న. ఇక్కడ వాళ్ళందరికీ మా మేడం గారు, మా మేడం ఫస్ట్ నుంచి 10 ఏళ్ల నుంచి మా మేడం పరిచయమండి. మా మేడం లేడీస్ కి మాకు 10 ఏళ్ల నుంచి పరిచయం. మా మేడం హోమ్ మినిస్టర్ గారు, అమ్మా వన మినిస్టర్ గారు ఇన్ని అవకాశాలు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. నేను ఎన్నో రత్నాలు పొందాను మీ నుండి. నాకు ఈ రోజు పుట్టినరోజు. ఈ రోజు నాకు 47 సంవత్సరాలు వచ్చినాయి. 74లో జనవరి 1లో పుట్టాను నేను. ఈ రోజుకి నా పుట్టినరోజుకి ఇంత సభలో నేను చెప్పానంటే ఎంతో నాకు. ఈ రోజు ఇట్లా చనిపోయినా బతికున్నాక నాకు కళ నెరవేరింది. ఇట్లా ఈ కళ ఎప్పటి నుంచో ఉంది నాకు. ఈ కళ ఈ రోజుతో పూర్తయింది. ఈ పుట్టినరోజు
మళ్ళీ జన్మించిన రోజు నాకు ఇప్పుడు ఎంతో అందరికీ నమస్కారం అన్న సభకు అందరికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం